హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆవకాయ పచ్చడి ఇంకా మామగాయ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది అత్తయ్య చేశారు ఇంటికి వెళ్ళినప్పుడు. సో చేస్తున్నప్పుడు నేను షూట్ చేశాను. అత్తయ్య పచ్చళ్ళు చాలా బాగా పెడతారు, అలాగే చాలా చాలా వెరైటీస్ కూడా పెడతారు. సో ఆ రోజు నేను ఉండగా అయితే ఈ రెండు మా కోసం అప్పుడే పట్టి ఇచ్చారనమాట. సో అప్పుడు నేను షూట్ చేశాను. దీనికోసం ఒక మామిడికాయని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నారు. నేనైతే చిన్న చిన్న పీసెస్ ఉన్న పచ్చడిని ఎక్కువగా తింటాను, అందుకని నా కోసమే స్పెషల్గా చేస్తున్నారు. చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ సైడ్కి పెట్టుకున్నాం. మామిడికాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఇంకా ఇది మెంతుపిండి, ఆవు పిండి, కారం, ఇవన్నీ సపరేట్గా బౌల్స్లో, ఉప్పు, అదేమో మాగే పచ్చడి కోసం తాలింపు, అన్నీ పెట్టేసుకుని సైడ్కి పెట్టేసుకున్నాం. ఇవేమో కొన్ని మెంతులు. ఇప్పుడు ఆవకాయ పచ్చడి స్టార్ట్ చేసేస్తున్నారు. సో ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో మొత్తం అన్ని మామిడికాయ ముక్కల్లో ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ మామిడికాయ ముక్కలు అన్నిటినీ ఆ బౌల్లో వేసేసి ఇప్పుడు ఇంకో చిన్న బౌల్ తీసుకుంటున్నారు. ఆ చిన్న బౌల్లో కారం మనకి తగినంత ఎంతైతే అంత, సరిపోకపోతే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు, కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది వీటికి. తర్వాత ఆవు పిండి, ఉప్పు, ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు తీసుకున్నారు. సో ఇవన్నీ ఈ బౌల్లో సపరేట్ బౌల్లో వేసుకుని ఇవన్నీ ఇప్పుడు ఒకేసారి మామిడికాయ ముక్కల్లో వేసేసారు. వేసిన తర్వాత కొన్ని మెంతులు వేసుకున్నాం. అలానే తర్వాత మెంతి పిండి కొంచెం. ఎందుకు ఇలా వేస్తున్నారనేది నాకు తెలీదు. కొన్ని వెల్లుల్లిపాయలు, నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడి ఎలా చేయాలనేది నాకు తెలీదు, ఇప్పుడే చూస్తున్నాను. కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసేయాలి. ఒక స్పూన్ పెట్టేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నారు. మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటాం. గ్రౌండ్నట్ ఆయిల్ వేరుశనగ నూనె యూజ్ చేసి ఆవకాయ పచ్చడి చేస్తారు. ఇవంతా ముక్కలకి మొత్తం అదంతా కారం అంతా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఆయిల్, ఇది వేరుశనగ నూనె, మరి ఇంకేమైనా ఆయిల్స్ యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు. కొంచెం లైట్గానే ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకున్నారు. మళ్ళీ ఏంటంటే మిక్స్ చేసుకున్న తర్వాత అది సైడ్కి పెట్టేసుకుని ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. పైగా ఇప్పుడు మేము ఆ రోజే మేము స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడి నుంచి. మొత్తం ఆయిల్ ఎక్కువైపోతే మళ్ళీ అంతా బాటిల్స్ అంతా బయటికి స్ప్రెడ్ అయిపోతుంది కదా, లీక్ అయిపోతుంది ఆయిల్ ఎక్కువ వేస్తే అని కొంచెం కొంచెం వేసుకుని చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు అంతా కలిపేసి స్ప్రెడ్ చేసి ఒక పక్కన పెట్టేసాము. మళ్ళీ లైట్గా ఇప్పుడు ఇదన్నమాట ఆవకాయ రెడీ అయిపోయింది. చిన్న చిన్న ముక్కలు ఆవకాయ, మీలో ఎంతమందికి ఇష్టం ఆవకాయ అందరికీ ఇష్టమే, కాకపోతే కొంచెం మంది ఎక్కువగా చిన్న చిన్న ముక్కలు ఆవకాయ ప్రిఫర్ చేస్తారు. నేను అదే చేస్తాను, నేనైతే అదే తింటాను. పెద్దదైతే అస్సలు తిన్నాను పెద్ద పెద్ద ముక్కలు అయితే. సో కొంచెం మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఆయిల్ యాడ్ చేశారు. ఆయిల్ యాడ్ చేసి పక్కన పెట్టేసాం. ఎంత బాగుందంటే ఆ ఆయిల్ ఉంటుంది కదా మిగిలిపోయింది, అంటే ఆ బాటిల్స్లోకి తీసిన తర్వాత ఆయిల్, దాంట్లో అన్నం అంతా కలిపేసి అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టారు. అసలు ఎంత బాగుందంటే చాలా టేస్టీగా అనిపించింది.
కారం కారంగా అప్పటికప్పుడు పెట్టినా చాలా బాగుంది. అయిపోయింది ఆవకాయ, తిను పూర్ణి మా బావగారు వాళ్ళ పాప. సో తిన యాక్షన్స్, తిన స్మైల్ అన్నీ చాలా బాగుంటాయి. అసలు యాక్చువల్గా వాయిస్ కూడా వెనకాల అన్నాం అనమాట, ఎలా ఉంది అని అడుగుతున్నాము, దానికి సూపర్ సూపర్ అంటుంది. యాక్చువల్గా వాయిస్ ఉంచుదాం అనుకున్నాను కానీ మొత్తం అసలు ఏం సరిగ్గా వినపడట్లేదు, అందరూ వెనకాల మాట్లాడేస్తున్నారు, అందుకని ఇంకా వాయిస్ కట్ చేసి నేనే చెప్దామని చెప్పి ఆగా. అదిగో ఎలా ఉంది అని అడిగితే సూపర్ అంటుంది, సూపర్ అంటుంది, ఎక్సలెంట్ సూపర్ రెండు అంటుంది. సో ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడి, అంటే మాగాయ పచ్చడి, ముక్కలు మాగాయ ముక్కలు ముక్కలుగా ఉంటుంది అనమాట, బాగా పేస్ట్లా కాకుండా కొంచెం ముక్కలు ముక్కల్లా తగులుతూ ఉంటుంది పంటికి. చాలా బాగుంది పచ్చడి అయితే, చాలా చాలా. ఇప్పుడు మామిడికాయ తురుముకుని ఒక మామిడికాయని ఒక పెద్ద బౌల్లో తీసుకుని దాంట్లో కారం అలాగే ఆవుపిండి ఒక రెండు స్పూన్లు అలాగే మెంతిపిండి ఒక స్పూన్ వేసుకున్నాము. తర్వాత ఉప్పు వచ్చేసి 2 స్పూన్లు వేసుకున్నారు. మనకి మ్యాంగోస్ అనేవి సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం మ్యాంగో బట్టి చూసుకుని వేసుకోవాలి, ఇంతే అని మెజర్మెంట్ అయితే మనం చెప్పలేము వీటికి. ఇప్పుడు ఇది తాలింపు. తాలింపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, పప్పులు ఉంటాయి కదా అవి, ఇంకా మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ముందు వేయించుకున్నాము. వేయించుకున్న సైడ్ తీసేసుకుని తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి బాగా దంచి అవి కూడా మళ్ళీ ఒకసారి వేయించి అప్పుడు దీనిలో మిక్స్ చేయాలి. దీంట్లోనే మొత్తం ఈ టేస్ట్ అంతా కూడా ఈ తాలింపు వల్ల వచ్చేసింది. ఆ పచ్చడికి చాలా చాలా బాగుంది పచ్చడి అయితే. ఫుల్గా నేను రోజు ఇప్పటికీ అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది, ఇంకా చాలా కొంచెమే ఉంది. రోజు టిఫిన్స్లోకి మొత్తం అన్నిటిలోకి చాలా బాగుంది, చాలా పుల్పుల్లగా ఉందన్నమాట, పుల్పుల్గా కారం కారంగా. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేశారు, వేరుశనగ నూనె వేసి కలిపేస్తున్నాం. అదంతా మీరు చూసుకోవాలి, కారం సరిపోతుందా లేదా అనేది చూసుకుని యాడ్ చేసుకోండి, ఫస్టే ఎక్కువ వేసేసుకోవద్దు. ఇప్పుడు పూర్ణి కూడా కలుపుతాను కలుపుతాను అని ఏడ్ చేస్తుంది అన్నమాట. భార్గవి కలుపుతుంది, ఆల్రెడీ మీకు లైవ్ సెషన్లో చూపించాను కదా మా వదిన వాళ్ళ అమ్మాయి అని, తను కలుపుతుంది. అయితే మా బావగారు వాళ్ళ పాప కూడా కలుపుతాను కలుపుతాను అని ఏడుస్తుంది అనేసి తనకి ఇచ్చాము, ఇప్పుడు తను కలిపేస్తుంది. ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా. ఇది మామూలు టైంలో కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మామిడికాయలు పుల్లగా ఉంటే బాగుంటుంది. ఎలాగో మామిడికాయ పుల్ల మామిడికాయలు మామూలు టైంలో కూడా వస్తాయి కాబట్టి ఇవి ట్రై చేయొచ్చు. సో ఇలా దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని అవసరం అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ డేకి ఆయిల్ వేసుకుని తినొచ్చు. సో కొంచెం తక్కువ తక్కువ ఆయిల్ వేస్తున్నారు, ఎందుకంటే మేము జర్నీ చేయాలన్నమాట, ఆ రోజు ఆయిల్ లీక్ అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం బాటిల్స్లో బయటకు వచ్చేస్తుందేమో అని కొంచెం తక్కువ వేసి చేస్తున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అంతే, మాగా పచ్చడి అయిపోయింది. పూర్ణియే చేసింది మాగా పచ్చడి. సూపర్, ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఎక్సలెంట్, సూపరా, ఎక్సలెంట్.